అందమైన ప్యాకింగ్ చూడగానే నోరూరించే పచ్చళ్ళు. ఇకేముంది, ఆ పచ్చళ్ళతోనే ముద్దలు తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు చాలా మంది. ఇంతవరకైతే బాగానే ఉంది, అసలు దీని బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఒళ్ళు జరగదించాల్సిందే. వామ్మో, ఏ పచ్చళ్ళు రా బాబు, ఈ పచ్చళ్ళు తింటే ఇక యముడితో బేరం సాగించాల్సిందే. ఇంతకీ ఈ పచ్చళ్ళు ఏమిటి, దీని బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలంటే మాత్రం గుంటూరు జిల్లా మంగళగిరికి వెళ్లాల్సిందే. మీరు చూస్తున్న ఈ విజువల్స్ లో భయంకరమైన పచ్చళ్ళ తయారీని చూడవచ్చు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆటోనగర్ లో కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రం ఇది. ఈ కర్మాగారంలో కేవలం ఇద్దరు మాత్రమే పనిచేస్తూ ఎటువంటి ఆహార లైసెన్స్ లేకుండా తయారు చేస్తున్నారు. శ్రీ విజయ పేరుతో మార్కెట్ లో విడుదల చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఈ కర్మాగారంలో 100కు పైగా టబ్బుల్లో వివిధ రకాల పచ్చళ్లు తయారు చేసి నింపుతుంటారు. మామిడి, గోంగూర, నిమ్మకాయ, టమాటా వంటి పచ్చళ్లను కల్తీ చేసి తయారు చేస్తున్నారు. ఈ పచ్చళ్లకు అవసరమైన సరుకులు కూడా తీసుకువచ్చి కల్తీ చేసి వీటిని తయారు చేస్తున్నారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా గత 8 నెలల నుంచి ఈ వ్యాపారం నిరాంతకంగా కొనసాగిస్తున్నారు. నియమ నిబంధనలను కొంగలో తొక్కారు. ఇతను తయారు చేసిన పచ్చళ్లను ఈ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇలాంటి ఆహార పదార్థాలు తయారు చేయాలంటే జాడీలను ఉపయోగించాలి. జాడీలను ఉపయోగించడం వలన తయారు చేసిన ఈ పచ్చళ్లు సంవత్సరం పాటు నిల్వ చేయవచ్చు. కానీ ఈ నిర్వాహకుడు మాత్రం టబ్బుల్లో పెట్టి పచ్చళ్లను నిల్వ చేస్తున్నారు. దాని వలన కొంతకాలానికే ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ పచ్చళ్లు నిల్వ చేయడానికి అవసరమైన కెమికల్స్ ని కూడా వాడుతున్నారు. ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ చేయడం వలన మనిషి ప్రాణానికే ప్రమాదం. ఇవేమీ పట్టించుకోకుండా తన వ్యాపారాన్ని అక్రమంగా కల్తీకి పాల్పడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఈ కల్తీ పచ్చళ్ల తయారీపై న్యూస్ ఇండియా టీవీ ఆపరేషన్ పికిల్ కొనసాగిస్తుంది. న్యూస్ ఇండియా టీవీ కథనాలకు స్పందించిన విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి ఆకస్మికంగా దాడి చేయడంతో పచ్చళ్ల అసలీ రంగు బయటపడింది. పచ్చళ్ల తయారీకి ఏ విధమైన కెమికల్స్ వాడుతున్నారో వాటిని విజిలెన్స్ అధికారులు పసిగట్టారు. నిర్వాహకులు సిహెచ్ లక్ష్మయ్యపై విజిలెన్స్ ఎస్పీ శోభా మంజరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో నకిలీ ఆహార పదార్థాలు చేస్తున్న కేంద్రాలపై దాడులు చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ శోభా మంజరి తెలిపారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ దాడిలో ఒళ్ళు గుగురు పాటు పట్టించే పచ్చళ్లను తయారు చేస్తున్నారని, దీనివలన ప్రజల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. శాంపిల్స్ కొన్ని తీసుకుంటా, మనకి ఏదైతే డౌట్ అనిపించి, ఏదైతే అశుభ్రంగా ఉందో, ఏదైతే అన్హైజీనిక్ ఉందో అవన్నీ మనం కారం దగ్గర నుంచి, ఆయిల్స్ దగ్గర నుంచి, ఏ ఆయిల్స్ వాడుతున్నారు, ఏ సాల్ట్ వాడుతున్నారు, ఏ కారం, ఎంత ప్రిజర్వ్ చేసిన వాటిలో ఏ ఫంగస్ వచ్చింది, ఏ నాన్ ఫంగస్, అన్నీ కూడాను శాంపిల్స్ త్రూ మన ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా మనం ల్యాబ్కి పంపిస్తాము. ఆహార భద్రతా తప్పనిసరిగా కంపల్సరీ లైసెన్స్ తీసుకోండి. దాంట్లో ఉన్న ప్రమాణాలన్నీ పాటిస్తూ, హైజీనిక్ కండిషన్స్ అన్ని పాటిస్తూ తీసుకున్న తర్వాతే ఇలాంటి వ్యాపారం స్టార్ట్ చేయాలా, దాన్ని ఎలా నిర్వహించాలా, ఏం చేయాలనే దాన్ని పూర్తిగా నిల్వ చేసి ఆహార పరిరక్షణ చట్టంలోని ప్రతి యొక్క అంశాన్ని పాటిస్తున్నప్పుడే ప్రజలకు సరైన ఆహారం అందజేస్తారు. ఈ నిల్వ చేసే పద్ధతులు ఇవన్నీ చూసినాక ఎన్నో వీళ్ళ దగ్గర ఉన్న తయారైన పచ్చళ్ళు ప్లస్ వీళ్ళు వాడే ముడి పదార్థాలను శాంపిల్ తీసి ల్యాబ్కు పంపించి అక్కడ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధమైన రిపోర్ట్ చేస్తే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుందాం. లైసెన్స్ లేదని కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లైసెన్స్ ఒక వారం రోజుల టైంలో ఇస్తాం. లైసెన్స్ తీసుకున్న తర్వాత ఆహారం ఈ కుటీర పరిశ్రమ రన్ చేయాలని చెప్పి.